ఆక్వా ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్లో రసాయనాల ట్యాంకు శుభ్రం చేస్తుండగా 5 మృతి చెందారు. ఈ ఘటనపై జనసేన అధినేత సినీ నటుడు పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పరిణామాలు పాటించకుండా కొనసాగుతున్నటువంటి వాటిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలు రోడ్డున పడకుండా న్యాయం జరిగేలా ప్రభుత్వం వ్యవహరించాలని అన్నారు. ఇటువంటి వాటిపై తాను గట్టిగా మాట్లాడితే పరిశ్రమలకు వ్యతిరేకమా అని కొందరు విమర్శిస్తున్నారని, తాను పరిశ్రమలకు వ్యతిరేకం కాదని, పరిణామాలు పాటించినటువంటి వాటికే వ్యతిరేకమని చెప్పారు పవన్. ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరు. నా గురించి నాకు చెప్పేది ఏంటంటే మేజర్గా అమ్మోనియా గ్యాసెస్ లీక్ అవుతుంది. దీని నుంచి సరైన పొల్యూషన్ ప్రమాణాలు పాటించడం బేసిక్ పరిశ్రమలు అని చెప్పి మొదటి రోజు నుంచి నేను చెప్తూనే ఉన్నాను. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అప్పటి నుంచి అందరూ కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ చనిపోయిన బాధితులు వ్యక్తులకి వారికి సరైన ఎక్స్ప్రెష ప్రకటించాలని కోరుకుంటూ, అలాగే ఈ పొల్యూషన్ మెజర్స్ ని పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నిర్దేశించిన మెజర్స్ ని పాటించకపోవడం ఇదంతా జరిగింది. అందుకని దాన్ని ఏ పరిస్థితుల్లో అది జరిగిందో కూర్చోబెట్టి వీలుంటే వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేయాల్సిందని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇది ఒక్కరోజు తాగేది కాదు. బేసిక్ గా మనకి ప్రజల తాలూకు ప్రాణాలంటే విలువ లేదు వీళ్ళెవరికి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.